దానిని దేవుడు చేసుకుని ఇంకొక భాగాన్ని గలతీ పత్రిక అపొస్తలుడు పౌలు గలతీలో రాసిన పత్రిక గలషియన్స్ చాప్టర్ 5 గలతీ పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం గలతీ పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం మనందరం చదువుతాం. గలతీ 5:1 ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు తనను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి నేను స్థిరముగా నిలిచి మరలా దాస్యము కాకుండా చిక్కుకొనకండి. ప్రార్థన. ప్రేమ పరిపూర్ణుడైన తండ్రి, కృపా సంపూర్ణుడైన మా ప్రభువ, మా రక్షకుడు, మీ చిత్తమార్ వేసుకున్న వారి ఘనమైన శ్రేష్టమైన మొత్తమైన ఆరాధింపదగిన ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రియ తండ్రి, పని విధానంలో మా ప్రభు సన్నిధిలో చేరి ప్రభా ప్రార్థించేటటువంటి సందనాలు జనవరి 26 మా ప్రభు దినంలో మీకు ప్రభావి మాకు ఇచ్చిన సమయాన్ని శృతిస్తున్నాం. ఆటలు మహిళ పొందిన వందనాలు చదవని పడలేక వాళ్ళని మాత్రం ఆశీర్వదించండి. అల్పైన దాసులను దుబ్బరడం బహిరడం నన్ను కూడా మేము శిల చట్టవరపరిచి పశుతాత్మాభిషేకం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభు మా జీవితంలో ఎన్నో మేలు చేశాడు, ఎన్నో ఉపకారాలు చేశాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో మేలు చేశాడు. వీటన్నిటికీ కృతజ్ఞతగా మనసాల హృదయమార మా ప్రభువును ఆరాధించినట్లు నువ్వు ఇచ్చినటువంటి ఆరాధనతో స్థుతి స్తోత్రములతో కొనియాడి పౌడి పాడే సంస్కృతించినటువంటి పాట మాటలతో మా నోరు కుమారి వేడుకొనవచ్చు. ఈ సమయం దీవించుమని యేసు ప్రభువారి పరిశుద్ధ నామంలో స్థుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామంలో మీకు అందరూ 71వ భారతదేశ గణతంత్ర శుభాకాంక్షలు. ఆల్ ఏ వెరీ హ్యాపీ 71st రిపబ్లిక్ డే. సరే, ఇప్పుడు అంటే ఈరోజు ప్రత్యేకంగా భారతదేశం అంతా గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటా ఉంది. 15 ఇండిపెండెన్స్ డే, స్వాతంత్ర దినోత్సవం. మళ్ళా ఈరోజు ఏంటి, ఈరోజున జెండా ఎందుకు ఎగరవేస్తుంటారు 26న? మళ్ళా ఇదేంటి విషయం ఏంటంటే, మరి భారత రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అది అమల్లోకి వచ్చి మరి ప్రారంభం చేసుకున్నటువంటి రోజు. అంటే వాస్తవానికి 1947 ఆగస్టు 15 అంటే 14 నైట్ బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశానికి స్వతంత్రం ప్రకటించేశారు. 15 మనం ఇండిపెండెన్స్ డే స్వతంత్ర దినోత్సవం జరుపుకున్నాం. అయితే అంత మాత్రంలో భారతదేశము మరి భారతదేశానికి పూర్తి స్వతంత్రం రాలే. పూర్తి స్వతంత్రం వచ్చింది జనవరి 26 అన్నట్టు. దానికి కారణం మరి మనకు మనగా ఓరుగా మన భారతదేశ చట్ట ప్రకారం అనగా మనకంటూ ఒక రాజ్యాంగాన్ని కాన్స్టిట్యూషన్ అంటారు కదా, ఆ రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు రాశారు. కొంతమంది మరి ముసాయిద కమిటీ కూర్చొని ఆ రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. సరే, కొన్ని వేల అధికారులు, కొన్ని ప్రకటనలు, ఆ తర్వాత అదే ఆర్టికల్స్ అంటారు కదా, అవన్నీ మరి తయారు చేసుకొని మన దేశాన్ని మనం పరిపాలించుకొని మన చట్టాల ప్రకారం పరిపాలించుకునేటట్టుగా ప్రారంభమైన రోజే ఈరోజు. ఈరోజు వాస్తవంగా ఆగస్టు 15, 1947 మరి ఇచ్చిన మరి స్వతంత్రం వచ్చిన 1950 జనవరి 26 వరకు మనకు రాజ్యాంగం లేదు. అంటే దాని అర్థం ఏంటంటే, ఇదివరకు భారతదేశ మరి చట్టం ఉంది, అంటే మన ఇండియాలో మరి కొన్ని రూల్స్ ఉన్నాయి, పూర్తి స్థాయిలో లేదు, పట్టుకట్టు విలువ లేదు. అయితే కొంతమంది కూర్చొని మరి భారత రాజ్యాంగ రచయితలు కూర్చొని రాసుకున్న తర్వాత రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చి భారతదేశ పౌరులమైన మేము మా దేశాన్ని మా రాజ్యాంగం ప్రకారం మరి మేము పరిపాలన చేసుకుంటాం అని ఒక ప్రపంచానికి చాటు చెప్పినటువంటి రోజు ఈరోజు. అంటే ఇప్పుడు ఇండైరెక్ట్గా ఆగస్టు 15 కంటే కూడా ప్రీసియస్ డే ఇది, మంచి రోజు ఇది.
వాళ్ళు పట్టణం చేశారు అంతే. అప్పటికి చాలా మంది పోలేదు, కొంతమంది ఆ బ్రిటిష్ నాయకులు కొంతమంది ఢిల్లీలోనే కొన్ని కొన్ని స్థలాల్లో ఉండిపోయారు. అయితే పూర్తిగా మన ప్రజలైనటువంటి మనం, భారతీయులైనటువంటి మనం, మరి భారతదేశాన్ని మనిష్టానుసారంగా పరిపాలించుకోవడానికి మన వాళ్ళని ఒకరిని ఎన్నుకొని, అర్థమైంది కదా, ప్రజాస్వామ్య వ్యవస్థ ఈరోజు నుంచే మరి ప్రారంభమైంది అన్నమాట. రాజ్యాంగము రాజ్యాంగ పీఠిక ఉంటుంది. భారతదేశాన్ని మరి ప్రజాస్వామ్య సామ్యవాద లౌకిక గణతంత్ర రాజ్యంగా మరి మన దేశాన్ని ప్రకటించుకున్నాం అన్నమాట మనం. దాని మీద ఉంటుంది అన్నమాట రాజ్యాంగ పీఠిక. సరే, విషయం ఏంటంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఈ రోజున ఉన్నటువంటి చట్టాలన్నీ మనం అనుభవిస్తున్నాం అంటే రాజ్యాంగం అమలులోకి వచ్చినటువంటి రోజు. సరే, ఇప్పుడు దాకా చెప్పుకున్నాం స్వతంత్రం వచ్చింది ఆగస్టు 15, పూర్తి స్వతంత్రం వచ్చింది జనవరి 26. ఇంకొక మాటలు చెప్పాలంటే ఆ రోజు కంటే ఈరోజు మనకు ముఖ్యం, ఆగస్టు 15 కంటే కూడా ఈ రోజున మనకు ముఖ్యం. సరే, మరి ఇది మనకి ఏం తెలియజేస్తుందంటే మన స్పిరిచువల్ జీవితానికి కూడా చాలా దగ్గరగా ఉంది. స్వాతంత్ర్యం వేరు, నిజమైన స్వాతంత్ర్యం వేరు, విడుదల వేరు, నిజమైనటువంటి విడుదల వేరు, నువ్వు అనుకున్న విడుదల వేరు, దేవుడు అనుకున్న విడుదల వేరు, మనం అనుకుంటున్న స్వాతంత్ర్యం వేరు, దేవుడు అనుకున్న స్వాతంత్ర్యం వేరు. మనం అనుకున్నది స్వాతంత్రమే, కానీ దేవుడు అనుకున్నది నిజమైన స్వాతంత్ర్యం. ఆగస్టు 15 స్వాతంత్రమే, జనవరి 26 నిజమైన స్వాతంత్రం. సరే, ఈ యొక్క అధికార సమయంలో ఈ సందర్భంగా ఒక ఇక్కడ మనం చదువుకున్న రోమ పత్రిక 8:2 రోమన్స్ 8:2 చదవండి పాస్టర్. ఆత్మ యొక్క నియమము పాప మరణ నియమం నియమం నుండి నన్ను విడిపించాను. ఇక్కడ రెండు నియమాలు ఉన్నాయి, మీరు చెప్పండి. ఆత్మ నియమం ఒకటి, పాప మరణ నియమం ఒకటి. ఇప్పుడు అర్థమైంది, ఆత్మ నియమం ఒకటి, పాప మరణాల నియమం ఒకటి. ముందు పాప మరణాల నియమం, అది కాకుండా ఆత్మ మరణం అనే ఆత్మ నియమం అనేటువంటిది ఉంది. ఈ ఆత్మ నియమం అనేటువంటిది మంచిది ఏదైతే ఉందో పాప మరణాలతో ఉన్నటువంటి ఆ నియమం నుండి మనల్ని విడిపించింది అంటున్నాడు ఎవరు, భక్తుడు అపొస్తలుడు పౌలు మీద రాస్తాడు. సరే, ఈ పాప మరణముల నియమం ఏంటి, ఆత్మ నియమం ఏంటి? ఆత్మ నియమం అంటే ఇప్పుడు సమయం లేదు, చాలా సమయం అయిపోయింది. ఆత్మ పాప మరణముల నియమం అంటే ధర్మశాస్త్రం, అందులో పాపం ఉంటుంది, మరణాలు ఉంటాయి. అయితే ఆత్మనియమం అనగా యేసుప్రభు వారు, యేసుప్రభు వారి యొక్క రక్తం. ఆత్మనియమం అంటే యేసుప్రభు వారి యొక్క రక్తం. ఈ యొక్క ఆత్మనియమము పాప మరణం రెండు ఉన్నాయి. వర్స్ ఆఫ్ ఆర్ అంటే మన జీవితంలో పాప మరణముల నియమం కూడా ఉంది. యేసుప్రభు ఏం చేశాడంటే ఈ పాప మరణాలు, పాపము పాపం ద్వారా వచ్చే నష్టాలు ఎందుకు ధర్మశాస్త్రంలో ఉంటాయి. కంటికి పన్ను, దెబ్బకు దెబ్బ, చేయి చేయి, వాత వాత, ఏదైనా తప్పు చేస్తే సంపేయాల్సిందే. ఇది ఒక నియమం అన్నమాట. ఏం నియమం, దీని పేరు, ఇది ఒక కమాండ్మెంట్, ఇది ఒక కాన్స్టిట్యూషన్, ఇది ఒక నిబంధన, ఇది ఒక రాజ్యాంగం. ఏంది, ధర్మశాస్త్రం అనేటువంటి ఒక రాజ్యాంగం. అది కొంత పాపము ఇష్టమైనది, పాపాన్ని ప్రేరేపించేది, పాపం ద్వారా వచ్చేటువంటి నష్టాన్ని మన కళ్ళారా చూపించేది. బట్ ధర్మశాస్త్రం వేరు, యేసుప్రభు వేరు కదా, ధర్మశాస్త్రం వేరు, కృప వేరు. యేసుప్రభు వారు ఆ ధర్మశాస్త్రాన్ని రద్దు చేసేసి, దాని అర్థం పూర్తిగా నెరవేర్చి, ఇప్పుడు దాన్ని కొట్టివేసినట్టు చేసి ఇప్పుడు కొత్త నిబంధన ఇచ్చాడు. అవునా, ఇప్పుడు పాత నిబంధన వేరు, కొత్త నిబంధన వేరు. ఇప్పుడు ఆగస్టు 15 వేరు, జనవరి 26 వేరు. ఎస్, పాత నియమం ఉంది, పాత జీవితం ఒకటి ఉంది, దాన్ని తొలగించేశాడు దేవుడు, అందుకు ఆరాధన చేద్దాం. దాన్ని కొట్టేశాడు దేవుడు, అందుకని ఆరాధన చేద్దాం. పూర్తి ఫ్రీడమ్ ఇచ్చాడు దేవుడు, అందుకని ఆయన ఆరాధన చేద్దాం. పాప మరణములని, ఓ ప్రభువా, ధర్మశాస్త్రం మోసే దాకా వచ్చింది, అది కష్టాన్ని, ఇబ్బందిని, పాపాన్ని, మరణాన్ని చూపించింది. ఓ నూతన నిబంధనకు అధిపతి యేసు ప్రభువా, నువ్వు ఈ లోకంలోకి రావడం ద్వారా, కొత్త నియమాన్ని, అలా ఆత్మనియమాన్ని తీసుకొని రావడం ద్వారా, ఈ పాప మరణాల నియమం నుండి, ఓ ఆత్మనియమం, ఆత్మనియమం ద్వారా నన్ను విడిపించావు. ఇప్పుడు నేను పాప నియమాన్ని మరణంలో లేను, నియమంలో లేను, ఆత్మనియమంలో ఉన్నా, అంటే ధర్మశాస్త్రం కింద లేను, కృప కింద ఉన్నా, విడిపించబడ్డా. పాతది ఉంది, కాదు దాని నుండి నన్ను విడిపించావు.
చూస్తే భక్తులు నాలుగు వచ్చు. అబ్రహాం అనేటువంటి వ్యక్తి యోషోధర్మం 24:2 వచ్చిన యోషోధర్మం 24:2 వచ్చిన పెద్ద కోళ్ళు. సరే, వేరే విషయం.
అయితే మహలోను అనేటువంటి ఒక ఆయన భార్య ఎవరండి? రూతు. మహలోను అంటే ఏంటి? ముందు చెప్పుకున్నాం, హీనత. హీనత, హీనము, బలహీనము, తగ్గిపోవటం, కృంగిపోవటం, కృషించిపోవటం, తగ్గిపోవడం. మరి ఆమె ఆ స్థితిగతుల్లో ఉంది, ఆ మోయాబు అనేటువంటి విగ్రహారం చేసేలో ఉంది. మరి మోయాబు దేవత, మరి ఆ అయినటువంటి మరి మోయాబు దేవతలు అమ్మని దేవతలు పూజించేటువంటి ఆ యొక్క సంప్రదాయంలో ఉంది. ఇప్పుడు ఆమె నియమం మారింది. నీ దేవుడే రాజవుడు, నీ జనమే రాజవుడు, నీ దేశం మారింది, ఊరు మారింది, పేరు మారింది. పాత దాంట్లో నుంచి కొత్త దాంట్లోకి వచ్చేసింది. పాప మరణ నియమంలో నుంచి మరి ఆత్మ నియమంలోకి వచ్చింది. బబులోను నుండి, మోయాబు నుండి బెత్లెహేముకి వచ్చింది. యేసయ్య వంశంలో ఒక స్త్రీ అయిపోయింది. అవునా? యేసు ప్రభు వంశంలో ఒక స్త్రీ ఎవరండి? హీన దిశలో నుండి ఓ ప్రభు అలా కూడా హీనత్వంలో చూపించావు, ఆ పాప నియమాన్ని తొలగించావయ్యా. మరి అంత మాత్రమే కాదు, మోయాబైనటువంటి విగ్రహారాధన జీవితం, మరి తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులు అనేటువంటి లోక సంబంధమైనటువంటి జీవితం, కరువు జీవితం. అక్కడ ఏముంది? కరువు, మరణం ఉంది అక్కడ. ఎక్కడ? మోయాబులో కదా భర్త చచ్చిపోయాడు. వైధవ్యంలో ఉంది, అంటే ఒక మంచి వయసులోనే, ఎవరి కాలంలోనే విధవరాలైపోయింది. ఎంత దౌర్భాగ్యం, ఎంత బలహీనత, ఎంత మరి బాధకరమైన సిచ్యువేషన్, అది ఎంత క్షీణత. దాన్ని ఇప్పుడు బెత్లెహేము, మధురము, రొట్టెల ఇల్లు, బోయాసు, కొన్ని ఎకరాల ఆసానికి భార్య, ఓ అందమైన కొడుకు, దావీది తాత ఆమె మనవడు, ఆమె కొడుకు దావీది తాత ఆమె కొడుకు. ఇదే రూతు గ్రంథం 4:21. బోయాసు ఓబేదు కన్ను, ఓబేదు యెషయి కన్ను, యెషయి బాబు. ఓబేదు అంటే రూతు కొడుకు, దావీదుకి తాత. అంటే ఈమె దావీదు గారికి చేసమ్మ కదా, దావీదు గారికి నాయనమ్మ అయిపోయింది. ఎలాంటి సిచ్యువేషన్లో నుండి? ఓ మా అపమరణము నియమం నుండి ఆత్మ నియమంలోకి నడిపించావా, దాస్యం నుండి స్వతంత్రంలోకి నడిపించావా. ఆరాధిస్తున్నాను. మూడోది కూడా చూద్దామా. మొదటి సమయంలో 26 మొదటి సమయంలో 38:39. మొదటి సమయంలో 38:39. చెప్పిన మాటలను ఆలోచించు,
దుష్టుడైన నాబాలు. ఇక్కడేమో మోటువాడు దుర్మార్గుడు అని ఉంది, ఇక్కడేమో దుష్టుడు అని ఉంది. లక్ష్య పెట్టవద్దు. అతని పేరు మోటు తర్వాత గుణం. మోటు అంటే మన చదువు రాని మోటు అంటుంటారు, ఆ మోటుతనం కాదు. కొన్ని సందర్భాలు ఇంకోటి అంటుంటారు చదువుకున్నాడు కంటే. సరే అయితే చదివిన చదివిన ఏమంటలే కానీ కాదరగాయని కీకరకాయ అంటారు. కాదరగాయ రాసిన వాళ్ళు చదివి చదివి కాకరగాయలు కీకరకాయ అంటారు, ఎందుకంటే చదివారు కాబట్టి. సరే అంత దూరం పోతుంది అనమాట చదువు. సరే అయితే ఆ మూర్తనం గురించి కదా తెలిసి, మూర్ఖంగా క్రూరంగా దుర్మార్గంగా ఆలోచించే మైండ్ని బట్టి మూడుతనం అన్నారు ప్రయత్నం. సరే నాబాలు, నాబాలు అనేటువంటి ఇంత మూడువాడు క్రూరుడు దుర్మార్గుడు. ఇతని భార్య ఎవరండి? అబీగయీలు. అయితే మరి మనం 38 వచనం నేను చదివించా, 10 దినములైన తర్వాత యెహోవా నాబాలును మొత్తంగా అతడు చనిపోయాడు. తర్వాత దావీదు ఏమో పెళ్లి చేసుకున్నాడు. ఈమె వర్స్ ఆఫ్ అనే టైం నాబాలు అనేటువంటి ఒక మోటువాడు. భర్త అంటే ఎవరంటే యజమానుడు కదా, అధికారి కదా. భర్త అంటే ఎవరు? అధికారే కదా. అతని అధికారం కింద ఉంది. ఎవరు అధికారం కింద ఉంది? నాబాలు అనేటువంటి ఒక కుర్రుడు, నాబాలు అనేటువంటి ఒక మోటువాడు, నాబాలు అనేటువంటి ఒక దుర్మార్గుడు, నాబాలు అనుకున్నటువంటి ఒక చెడ్డవాడు యొక్క అధికారం కింద ఉంది. ఇప్పుడు వాడు చచ్చిపోయాడు, దావీదు భార్య అయింది. అర్థమవుతుంది కదా, పాప మరణ నియమం నుండి ఆత్మ నియమంలోకి రావడం, ఆ అధికారంలో నుండి ఈ అధికారంలో. ఒకే స్త్రీకి, ఆ ఒకే స్త్రీకి ఇప్పుడు పైనటువంటి దుర్మార్గుడి దగ్గర వాడు చచ్చిపోవడం వల్ల మరి వాడిని వాడిని విడిచిపెట్టడం ద్వారా దేవుడు హృదయాన్ని భర్త అయ్యాడు. వాటి వండర్ఫుల్ చేంజ్, నాకు అద్భుతమైనటువంటి మార్పు ఇది. వయస్ అయ్యా జనవరి 26 స్వాతంత్ర దినోత్సవం కాదు, గణతంత్ర దినోత్సవం ఉండాలా. అర్థమైందా? పూర్తి ఫ్రీడమ్ ఆగస్టు 15 దాలే. 1947 ఆగస్టు 15 స్వతంత్ర దినం ప్రకటన చేశారంటే బ్రిటిష్ వాళ్ళు పూర్తిగా వాళ్ళు వెళ్ళలేదు, మనల్ని మనం మీరు పరిపాలించుకోండి అని చెప్పలే, ప్రకటనే చేశారు. జనవరి 26 ప్రాముఖ్యత ఏంటంటే మేము పూర్తిగా పోతున్నాం, మీరే పరిపాలన చేసుకోండి అంటే అప్పుడు మనల్ని మనకు మనమే మరి మరి పరిపాలన చేసుకోవడం. ముఖ్యమంత్రి మొట్టమొదటి రాష్ట్రపతిగా మరి ఎవరు ఎవరండి? రాజేంద్ర ప్రసాద్. ఆ తర్వాత మొట్టమొదటి ప్రధానమంత్రిగా నెహ్రూ గారు పెట్టుకొని మన పరిపాలన సాగించుకున్న రోజు జనవరి 26. దానికంటే ఇది మంచిది. ఎస్, అబిగైల్ జీవితంలో, అబిగైల్ జీవితంలో నాబాలు కంటే దావీదు శ్రేష్ఠుడు. ఆమె ఈ మోటు జీవితంలో నుంచి, శ్రమ జీవితంలో నుంచి, దుర్మార్గ జీవితంలో నుంచి దావీదుని పెళ్లి చేసుకుంది. ఓ మహానుభావ, అలాంటి నియమం అది, పెళ్ళంటే నియమం అది కదా, పెళ్ళంటే నియమం అది, ఒక అధికారణ చట్టం అది, సాదాసీదగా ఉండదు. అయితే ఆ నియమంతో నుండి విడిపించబడ్డదేమే, ఇంకొక నియమంలోకి వచ్చింది. దేవుడు హృదయానుసారం దేవుడు పిలిడు అయినటువంటి దావీదు భార్య అయింది ఎవరండి? అంత అద్భుతం. గోపురం వాడు నేను దాని కింద ఉన్నట్టు నాబాలు మనం అట్లనే ఉన్నాం. యేసుప్రభు నమ్ముకోకముందు, బాప్తిసం తీసుకోకముందు, బలం తీసుకోకముందు నువ్వు నాబాలు భార్యవి, నేను కూడా నాబాలు భార్యనే. వాడు మోటోడు, దుర్మార్గుడు, క్రూరుడు, పాపి, ఆధికారం కింద ఉన్నాం. భర్త కదా ఆయన, వాడు ఏం చెప్తే అది విన్నాం, పడితే పడ్డాం, తిడితే తిన్నాం. ఇప్పుడు ఏం జరిగింది? చచ్చిపోవడం వల్ల వాడు అనగా మరి నాబాలు చనిపోవడం వల్ల దావీదుకు భార్య అయినాం, యేసుప్రభువుకు భార్య అయినాం. అనగా దావీదు అభిగాయం చేసుకోవడానికి చచ్చిపోలేదు, కానీ మనల్ని ఆయన భార్యగా చేసుకోవడానికి ఈ నాబాలు అనేటువంటి ఈ సరౌండింగ్స్ నుంచి ఈ లక్షణాల నుండి మనల్ని విడిపించడం కొరకాయి యేసుప్రభు కలవలసిగా ప్రాణం పెట్టాడు. నాబాలు దావీదు అభిగాయల కోసం రక్తం మార్చలే, కానీ యేసయ్య నీ కోసం నా కోసం రక్తం మార్చాడు. నిన్ను ఆయన భార్యగా చేసుకోవడం కొరకాయి, నన్ను ఆయన భార్యగా చేసుకోవడం కొరకాయి. ఇప్పుడు నాబాలు అనేటువంటి ఒక యజమానుడు భర్త నుండి మనం విడిపించబడి ఆ నియమం నుండి ఈ నియమంలోకి వచ్చాం. ఆగస్టు 15 నుండి జనవరి 26 వచ్చాం. స్వతంత్ర
ఇది ఫ్రీడమ్ అంటే, ఇది నిజమైనటువంటి స్వాతంత్రం అంటే, అది నిజమైన స్వాతంత్రం కాదు, ఇది నిజమైన స్వాతంత్రం అంటే. ఓ ప్రభు, అది ఆధికారం కింద, ఆ మాటల కింద, ఆ అధికారం కింద, ఆ పని కింద, ఆ మనుషుల కింద నలిగి నలిగి ఏడ్చి ఏడ్చి ఇబ్బంది పడి ఉంటే విడిపించారు. ముగ్గురు చూశారు పాప మరణ నియమాలను విడిపించినటువంటి ముగ్గురు ఎవరు? అబ్రహాము. ప్రజల ఆరాధన జీవితం నుండి, లోకం నుండి, పాపం విడిపించబడి అబ్రహాముగా విశ్వాసవీరుడుగా నీతిమంతులుగా వచ్చేవాడు. రెండు, రూతు అనేటువంటి ఒక సోదరి, మరి మోయాబు అనేటువంటి ఒక దేశం నుండి, హీరత అనేటువంటి ఒక తన భర్త నుండి, ఆ తర్వాత మరి విగ్రహాలను చూస్తున్న దేశం నుండి, ఊరు నుండి బెత్లెహేముకి వచ్చింది, రొట్టెలింటికి వచ్చింది, తన నియమంలో మారిపోయింది. మూడు చెప్పాలి, అబీగయీల్ అనేటువంటి ఒక ఆమె, నాబాలు అనేటువంటి ఒక క్రూరుడు, మూర్ఖుడు, దౌర్భాగ్యుడు, దుర్మార్గుడైన తన భర్త, మరి కఠినంగా మూర్ఖంగా ప్రవర్తించేటువంటి వాడు అయినటువంటి వాడు జీవితంలో నుండి దావీదు వారీగా చేయబడ్డది. ఎంత చేంజ్ అయ్యా, ఎంత మార్చావయ్యా, పాప మరణం నుండి, పాత మరణం నుండి కొత్త నియమంలో నన్ను మార్చావు, నేను ఆరాధిస్తున్నాను. ఇక నాలుగో చూద్దామా, మన ప్రియ ఇస్రాయల్ ప్రజల ఐగుప్తులో నుండి మరి పాలు తీరును ప్రవహించే దేశంలోనికి ప్రవేశించారు కదా ఇస్రాయల్ ప్రజలు. టోటల్గా ఇస్రాయల్ ప్రజల్ని మరి దేవుడు ద్వితీయ ప్రేష్కరణమా మొదట అధ్యాయమా ఉంటుంది. ఇప్పుడు ఉన్నట్టుగా, నేడున్నట్టుగా మీరు మరి ఈ దేశంలోకి వచ్చారు అంటాడు. ఇది ఈ దేవుడు పాలకీయులు ప్రవహించినటువంటి దేశంలో, మంచి దేశంలోకి ప్రవేశించారు. అయితే అంటే అక్కడ ఏమంటుందంటే, నేడున్నట్టుగా మిమ్మల్ని దేశంలోనికి ప్రవేశింపజేశాడు. మన దేశం ఇస్రాయల్ ప్రజలు 5 సంవత్సరాలు ఉన్నారండి, 430 సంవత్సరాలు ఎక్కడ ఉన్నారు? ఐగుప్తులో ఉన్నారు. అది దాస్య గృహం. ఐగుప్తు అంటే చీకటి, ఐగుప్తు అంటే పాపం, ఐగుప్తు అంటే ఏడుపు, ఐగుప్తు అంటే రోదన, ఐగుప్తు అంటే కఠిన సేవ, ఐగుప్తు అంటే దాస్యం. అయితే దాని నుండి అసంహారకుడు దూత ఎప్పుడైతే ఐగుప్తుని చంపి వీళ్ళు చేసిన కుమారుని బతికించాడో, దాటబడ్డారు, విమోచించబడ్డారు. ఇప్పుడు ఐగుప్తులో నుండి పాలు తీరు ప్రవహించే దేశంలోనికి, పాలస్తీనాలోకి. వాట్ ఏ గ్రేటెస్ట్ చేంజ్! ఇంత అద్భుతమైనటువంటి అనుభవం. ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా నిజమైన స్వాతంత్రం అనండి, వాళ్ళు వాళ్ళ దేశంలో అనుభవించినటువంటి స్వాతంత్రాలు నిజమే, అవి మీరు ఉండేలే కానీ అవి నిజమైనవి కాదు. అక్కడ దగ్గర ఇప్పుడు ఇస్రాయల్ ప్రజలే చూద్దాం, మేము ఐగుప్తులో కూరకాయలు, గేరకాయలు, దోసకాయలు, ఇంకేదో ఏమంటారు కదా, ఏమేమి తిన్నారంట, మేము బాగానే ఉంది మాకు అన్నారు. అయితే పాలస్తీన దానికంటే మంచిది, అర్థమైందేనా? పాలస్తీన ఆ కూరగాయలు, కీరకాయలు, దోసకాయలు, తెల్లగడ్డలు, ఎర్రగడ్డలు, మాంసం కంటే కూడా ఈ పాలస్తీన అనేటువంటిది మంచిది. అది స్వాతంత్రంగానే ఉన్నారట, కానీ నిజమైన స్వాతంత్రంలోకి వచ్చారు. ఫస్ట్ చెప్పుకున్నాడు అబ్రహాము తన దేశంలో కూడా తనకి ఇష్టానుసారం ప్రవర్తించాడు బాగానే. మరి కొంతమంది బైబిల్ పండితుల అభిప్రాయ ప్రకారం వారు కుమ్మరి అబ్రహాము కుమ్మరి కులానికి చెందినటువంటి వాడని, వాళ్ళ తల్లిదండ్రులు సారి మీద కొన్ని రకాలైనటువంటి విగ్రహ బొమ్మలు, కుండలని తయారు చేసి అమ్మేటోడని, మరి కుండల వ్యాపారం చేసుకున్నటువంటి వాడని కొంతమంది బైబిల్ పండితుల అభిప్రాయ ప్రకారం. సరే, బహుశా ఆ లైఫ్లో అతను ఆ విధంగా పర్లేదు అనుకుని ఉండొచ్చు, బట్ ఆ అబ్రహం జీవితం నుండి అబ్రహం జీవితం నిజమైన స్వాతంత్రం. రూతు విషయం చూస్తే అడవుల్లోనే ఉంది, వాళ్ళ దేశంలోనే ఉంది, మరి హీనమైనటువంటి అతను భర్తం చేసుకుంది, చాలా సంతోషంగా ఉండొచ్చేమో బతికినంత కాలమైన, బట్ ఇప్పుడు అంతకంటే శ్రేష్టమైన స్వాతంత్రంలోకి వచ్చింది, నిజమైన స్వాతంత్రంలోకి వచ్చింది. ఇంకా అభిగారీయుడు చాలా భాగ్యవంతుడు, ఎవరు భర్త మోటోడైనా భాగ్యవంతుడు అన్న బైబిల్ గ్రంథంలో. ఎవడు భాగ్యవంతుడు? నాబాలు 6:25 మొదటి సమయంలో
భాగ్యవంతుడితో. 5వ వచనంలో మరి మీరు కర్మయోగులకు నాభాల వద్దకు పోయి నా పేరు చెప్పి కూర్చున్న ప్రశ్నకి ఆ భాగ్యవంతుడితో. అయ్యారు భాగ్యవంతుడే, ఫుల్ గొర్రెలు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, ఏమేం పోకు తప్పేం చేయలే. ఎవరికి? అబీగయీలుకి. అది పీడ పోయింది నేను ఆయన చేసుకోవాలంటానికి. కానీ అది శారీరకమైనటువంటిది, పాప పోయినటువంటిది, మూర్తకోత్తరమైనటువంటిది. తను అనుభవించినటువంటి ఆ ఆస్తి, ఆ డబ్బు, ఆ తిండి అంతా నిజమైన స్వతంత్రం కాదు. నాబాలుతో, దావీదుతో నిజమైన స్వతంత్రం. 5వదిగా ఇస్రాయేల్ ప్రజలు అనుభవించినటువంటి ఐగుప్తులు అనుభవించి స్వతంత్రమే అనుభవించలే వాళ్ళు చాలా ఏడుసార్లు మొత్తుకున్నారు, రొమ్ము కొట్టుకున్నారు, వారిని ఏడుసార్లు మొత్తుకున్నారు అనుంది. వాటి దేవుని స్వతంత్రం తాను తేను ప్రవహించే దేశంలో కట్టని ఇండ్లు, పెట్టని పోయి, నాటిన చెట్లు, కట్టని ఇండ్లు, ద్వితీయ దశలో ఉంటుంది ఇది కూడా కట్టని ఇండ్లు, పెట్టని కట్టని చెట్లు. మరి అవన్నీ దేవుడు ఆ ఇస్రాయేల్ ప్రజలకు అనుగ్రహించాడు అన్నమాట, ఐగుప్తులను నడిపించి. సరే, విషయం ఏంటంటే ఐగుప్తులో నుండి పాలస్తున్నాను నిజమైన స్వతంత్రం వచ్చేవారు కాబట్టి. ధర్మశాస్త్రం 5వది, ధర్మశాస్త్రం నుండి కొత్త నిబంధనలోకి సార్వత్రిక సంఘం మనందరం. 5వది, అబ్రహాము లోకంలో నుండి దేవుళ్ళలోకి, రూతు మరి లోక సంప్రదాయాలు ఆచారాల నుండి మరి దేవుని నిబంధనలోకి, అనగా మరి యూదా దేశ పెద్దలోకి. తర్వాత అబిగయీలు మరి పాప అధికారం నుండి దైవాధికారంలోకి, ఇశ్రాయేలు ప్రజలు మరి మరణం ఏడుపు నుండి సంతోషంలోకి, జీవంలోకి. దేవుని ప్రజలమైనటువంటి మనందరం ధర్మశాస్త్రంలో నుండి కొత్త నిబంధనలో. ధర్మశాస్త్రం అయితే కంటికి పన్ను, కంటికి పన్ను చేయి చేయి, దెబ్బ దెబ్బ, వాత పాత చేసి. కొత్త నిబంధన అలాంటిది కాదు కదా. ధర్మశాస్త్రమే మోషే ద్వారా కలిగింది, కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా. యోహాను సువార్త మొదటి అధ్యాయం, జాన్స్ గాస్పల్ చాప్టర్ 1 17వ వచనం. ధర్మశాస్త్రం మోషే ద్వారా, ఈ ధర్మశాస్త్రంలో కఠినమైనటువంటి నిబంధన దేవుని స్తోత్రం. ఆ పాప మరణాల నియమం అంటే ఇదే ధర్మశాస్త్రం. దాన్ని వినిపించి నిజమైన స్వాతంత్రం ఇచ్చాడు. ఈ రీతి లేకుండా సందర్భంలో ఒక 5 వర్గాలు చూశాను. వాళ్ళు ఒక సందర్భంలో ఒక స్థితిగతుల్లో ఉన్నాను, 5 వర్గాలను వాళ్ళని చూశాను. ఆ 5 వర్గాల విషయం ఏంటంటే, వన్స్ ఆఫ్ ఆల్ అంటే ఒక సిచ్యువేషన్లో ఉన్నారు, ఆ సిచ్యువేషన్లో ఉండి వాళ్ళు అనుభవించినటువంటి ఆ స్వాతంత్రం నిజమైన స్వాతంత్రం కాదు. నిజమైన స్వాతంత్రంలో లేరు వాళ్ళు, వేరే నియమంలో ఉన్నారు. ఇప్పుడు ఏం జరిగిందంటే, ఆ నియమాల నుండి ఆ సిచ్యువేషన్ నుండి దేవుడు వేరే కొత్తదైన సిచ్యువేషన్లోకి నడిపించాడు, నిజమైన స్వాతంత్రం ఇచ్చాడు. ఆగస్టు 15 నాడు వచ్చినది నిజమైన స్వాతంత్రం కాదు. ఉట్టిగా నామకవాదకుడిగా పేర్లు చెప్పారు, పూర్తిగా ఇండియా బ్రిటిష్ వాడు తెల్లవడం మన దేశం ఉంటూ పోవాలే, మనకు స్వాతంత్రం పూర్తిగా రాలేదు. ఆఫ్టర్ అనగా 1950 జనవరి 26న మనకు మనం పరిపాలించుకోవడానికి మనోళ్ళు ఏడటం మొదలుపెట్టి మనోతత్వం రాసుకొని మన చట్టాల ప్రకారంగా మన దేశాన్ని మనం పరిపాలించుకోవడానికి మొదలుపెట్టిన రోజు నిజమైన స్వాతంత్రం రోజు. నా పాత నియమాన్ని నా పూర్తి చేశాను, కొత్త నియమాన్ని కూడా పూర్తి చేశాను. కృపలోకి నడిపించావు, దయలోకి నడిపించావు, సత్యంలోకి నడిపించావు, స్వేచ్ఛలోకి నడిపించావు. నేను ఆనందిస్తున్నాను. దాని జడు కృప ఇంకా యువకులోకి వచ్చి కలవసం ప్రాణం పెట్టడం రక్తం దాచడం ద్వారా ప్రభావి నాకు అనుగ్రహించినటువంటి నిజమైన స్వాతంత్రం అనండి, నిజమైన స్వాతంత్రం. దీన్ని బట్టి నేను ఆనందిస్తున్నాను.
ఆ విధంగా ప్రభువును ఆరాధించినట్టు ప్రభు రక్తం మనకు సహాయం చేయాలి. మనందరం నేర్చుకో ఇదే 112వ పాట, పాట సంఖ్య 112.